విజయవాడ గురించి చెప్పడండి. మనం ఈరోజు ఉన్న యమహా షోరూంలో, యమహా షోరూమ్ అంటే యూత్ ఐకాన్కి ఒక క్రేజ్ ఉందన్నమాట. యమహా షోరూంలో దొరికే బైక్స్ మరి ఎక్కడా దొరకవని చెప్పి అందరూ అనుకుంటారు. మరి ఈ యమహా షోరూమ్ ఎక్కడుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, మహానాడు రోడ్లో ఉన్న స్వీట్ మ్యాజిక్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉందండి. యమహా షోరూమ్ని విజిట్ చేసి మీకు నచ్చిన బైక్ని ఆఫ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు షోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మోడల్ అయితే నేను ఇప్పుడు చూపించేస్తాను. ఇక్కడున్న వైట్ కలర్ బైక్ చూస్తున్నారు కదా, ఇది యమహాలో సూపర్ మోడల్ అండి, FZ25. మరి ఈ దీని గురించి మీకు ఫీచర్స్ ఏంటి తెలుసుకోవాలనిపిస్తుంది కదా. ఈ బైక్లో 3 కలర్స్ ప్రెజెంట్ మీరు చూస్తున్నారు, వైట్ కలర్ అండ్ దాని పక్కనే ఉన్న బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ కూడా ఉందన్నమాట. సో కలర్స్ గురించి ఇబ్బంది పడాల్సిన బాధే లేదు. అండ్ ఈ మోడల్ చూస్తుంటే చాలా యూనిక్గా ఉంది అనిపిస్తుంది కదా, సో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎస్, ఇది MD09. మీరు చూసారు కదా ఆ బైక్కి ఇన్స్పైర్డ్ మోడలేనండి. సో మనం అంత ఎఫర్ట్ చేయలేము, ఎందుకంటే 16.9 lakhs అంటే ఎవరైనా ఎఫర్ట్ చేయగలరా? బేసిక్గా ఎవరు ఎఫర్ట్ చేయలేరు కాబట్టి దాని బదులు అండ్ అలా అని కాదు, దాని ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చిన బైక్ మోడలే ఈ బైక్ అనమాట. మరి దీని ప్రైస్ ఎంత ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇట్స్ 1,45,000 అనమాట. సో ఇదైతే మనం ఎఫర్ట్ చేయగలం కదా, 1,45,000 అంటే ఇట్స్ నార్మల్. ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో, యమహా అంటే ఎవరికైతే బాగా లైక్ చేస్తారో అలాంటి వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. అండ్ మరి ఇలా ఈ బైక్ యొక్క ఫీచర్స్ ఏంటి తెలుసుకోవాలనిపిస్తుంది కదా, దీనిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే దీన్ని స్ట్రీట్ ఫైటర్ అని అంటారు. ఎందుకు అంటున్నాం స్ట్రీట్ ఫైటర్ అని, ఒక స్పెషాలిటీ ఉందండి, లేదే మనం అలా చెప్పాం కదా. ఎందుకంటే ఈ బైక్ యొక్క స్పెషల్ క్వాలిటీ 20nm టార్క్ ఉందన్నమాట, అలాగే 250cc సెగ్మెంట్ కూడా ఉంది. ఓకేనా, సో అందుకని ఇది చాలా స్పెషల్ బైక్ అండ్ ఇలాంటి బైక్స్ అయితే మనం కావాలని కోరుకుంటూ ఉంటాము. సో యమహాకి వచ్చి విజిట్ చేసి ఇలాంటి బైక్ని కావాలి అనుకుంటే కనుక మీరు ఫస్ట్లీ యమహా షోరూమ్కి రావాలి, ఆ తర్వాత యమహా షోరూమ్లో మీకు నచ్చిన బైక్ అండ్ మీకు సూట్ అయ్యే బైక్ని ఆఫ్ చేసుకోవాలి. నేనైతే ఈ బైక్ని బాగా లైక్ చేస్తున్నాను అండ్ మీరు కూడా బాగా లైక్ చేస్తున్నారని నేను కోరుకుంటున్నాను.